సింహాచలం దేవస్థానం పేరుతో వెలుగులోకి వచ్చిన బంగారం విక్రయ వ్యవహారం చర్చనీయాంశమైంది అసలు అలాంటి పథకమే లేకుండా భారీ స్థాయిలో సొమ్ములు చెల్లించారని చెబుతున్న మహిళ చూపుతున్న రసీదులు కలకలం రేపుతున్నాయి సింహాద్రి అప్పన్న దేవాలయానికి చెందిన బంగారాన్ని బిస్కెట్ల రూపంలో అమ్మకానికి ఉంచారని నెల్లూరు జిల్లాకు చెందిన ఓ మహిళను మరో మహిళ నమ్మించి పక్కదారి పట్టించిన ఘటన ఎన్నో అనుమానాలకు దారితీస్తోంది సింహాచలం ప్రాంతానికి చెందిన హైమావతి అనే మహిళకు నెల్లూరుకు చెందిన శ్రావణితో పరిచయాలున్నాయి దేవస్థానంలో ఏటా స్వామివారి బంగారం విక్రయిస్తారని కొనుగోలు చేయాలని శ్రావణికి సూచించింది ఇది వాస్తవమే అని నమ్మిన శ్రావణి సుమారుగా కోటి నలభై లక్షల వరకు నగదు దాదాపు రెండు నెలల క్రితమే హైమావతికి ఆన్లైన్లో పంపించారు రోజులు గడుస్తున్నా బంగారం పంపించకపోవడంతో దేవస్థానం అధికారులకు ఫోన్ చేసి ఇటీవల శ్రావణి ప్రశ్నించారు అలా బంగారం విక్రయించే సాంప్రదాయం ఆలయంలో లేదని చెప్పిన అధికారులు అనుమానం వచ్చి నగదు లావాదేవీలు ఇతరాత్ర ఉన్న ఆధారాలు పంపించమన్నారు హైమావతి తనకు పంపిన రసీదును నగదు లావాదేవీల వివరాలు వాట్సాప్లో శ్రావణి పంపించారు ఈ రసీదు పరిశీలించిన ఈవో భ్రమరాంప అది నకిలీదని గుర్తించారు తన సంతకం కూడా ఫోర్జరీ చేసిన విషయం గమనించారు రసీదులో ఎంత బంగారం అమ్ముతున్నారు దాని ధర ఎంత అనే వివరాలు కూడా ఉన్నాయి తక్షణమే దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసి నిగ్గు తేల్చాలని ఆలయ ఏఈవో పులి రామారావును ఆదేశించారు ఆ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేయనట్టుగా ఏఈవో తెలిపారు ఈవో భ్రహ్ స్థానంలో నూతన ఈవోగా త్రినాథరావు బుధవారం బాధ్యతలు స్వీకరించారు ఇదే సమయంలో ఈ రసీదుల విషయం బయటకు వచ్చింది అసలు ఈవో సంతకం ఎవరు పెట్టారు దేవస్థానం పేరిన రసీదులు ఎక్కడ ముద్రించారు ఈ వ్యవహారంలో ఆలయ సిబ్బంది పాత్ర ఉందా బయట వ్యక్తుల పాత్ర ఏంటి శ్రావణి హైమావతి అసలు ఎవరు అనే విషయాలన్నీ సమగ్ర విచారణలో తేలాల్సి ఉంది దాదాపుగా కోసం నలభై లక్షల సొమ్ము సింహాచలం ఆలయానికి చేరకున్న ఆలయ వ్యవహారాలతో ముడిపెట్టి ఇచ్చినట్టుగా చెప్పడంతో ఈ సొమ్మంతా ఎవరి వద్ద ఉందో తేలాల్సి ఉంది న్యూస్ బ్రేక్